గారు, బీమ్స్ గారు, అండ్ మై ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి సార్. ఒక 1 మంత్ రాశానండి పాట, అది కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో. అంటే పాటకి ఏం కావాలి, ఏం తీసుకుంటే పాట బాగుంటుందని ఆయన జడ్జిమెంట్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అమరావతి ఈ పాట వల్ల పెరిగే నా పరపతి. ఏంజల్ మూవీ గురించి చెప్పాలంటే ముందు ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద వేసుకొని గత కొన్ని రోజులుగా ప్రయాణం చేస్తున్నటువంటి నా తండ్రి సమానులు గురువుగారు కృష్ణారెడ్డి సార్కి మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం. ఈ సినిమాలో కలిసి పనిచేసిన అందరికీ తెలిసిన విషయం అదే. ఎట్ ద సేమ్ టైం భళి 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 రాహా భళి సాహో రే బాహుబలి జయహారతి నీకే పట్టాలి, అలాంటి సినిమాకు వర్క్ చేసినటువంటి చాలా విద్వత్ కలిగినటువంటి దర్శకులు పళని సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో పాటలు ఎంచుకున్నప్పుడు ఇందాక దేవు పాడినట్టే హే పిల్ల అమరావతి నీ వల్ల పోయే నా పరపతి పాట ఏ ఎనర్జీతో చేశానో, ఎంత అంటే ఎలాంటి ఎనర్జెటిక్ మూమెంట్స్తో ఫీల్ అయ్యి చేశానో దానికి ఒక డబుల్ కాదు ట్రిపుల్ కాదు 100% ఆ కంపోజ్ చేసిన తర్వాత నాగన్వేష్ సార్ చేసిన డ్యాన్స్ చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద నించోడానికి కారణమైన నా గురు దర్శకధీరుడు రాజమౌళి గారికి, ఈ ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇచ్చిన సెందురూపే కృష్ణారెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. విడవయ్యా రామయ్య షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను బాహుబలిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు సార్ని సెందురూపే కృష్ణారెడ్డి గారిని కలవడానికి ఒక అసోసియేటర్ ద్వారా వెళ్ళి కలిశాను. ఫస్ట్ మీట్లే ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్టర్ నువ్వే అని ఆయన చెప్పారు. అంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్ని వెళ్ళి కలుస్తాం, కానీ అందరూ మాటలు చెప్తారు కానీ ఆయన మాట మీద నించుంటారు. అప్పుడు చెప్పిన ఆ మాట వినవయ్యారామయ్య రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సినిమా మొదలెట్టుదాం అన్న వెంటనే ఫస్ట్ పిలుపు నాకు వచ్చింది. వెళ్ళి కలిశానే ఫస్ట్ నేను చెప్పాను కదా ఆ మాట, ఎప్పుడు నేను మారను, నెక్స్ట్ నువ్వే డైరెక్టర్, సో కథ ఏంటి ఏమి అని అలా చర్చలు మొదలైంది. నా దగ్గర ఉన్న కథని ఓ 2-3 కథలు చెప్పాను. బాగుంది కానీ కమర్షియల్గా ఉంది, ఇంకా బెటర్గా కావాలి అని ఆయన చెప్తే చాలామంది రైటర్ దగ్గర కథ వినడం మొదలెట్టాం. సారు, చిన్ను, నాగన్వేష్ అందరం కలిసి చాలామంది దగ్గర కథ ఒక 60-70 కథ దాకా విన్నాను. నేను పర్సనల్గా ఒక 30-40 కథ దాకా విన్నాను. సో ఎవరికమే బాగుందన్నా ఇంకా ఎక్స్ట్రానరీగా ఏదో కావాలి అని అనిపించింది. సో అలా వెతకడం మొదలెట్టే మన ఒక వేంపల్లి రమేష్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పాడు. సో ఆ పాయింట్ విన్న వెంటనే మా అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. నచ్చిన తర్వాత దాని మీద కూర్చొని 1 ఇయర్ స్క్రిప్ట్ చేశాను. స్క్రిప్ట్ చేసి ఆల్ సీన్స్ రెడీ అయిన తర్వాత కృష్ణారెడ్డి గారు, నాగన్వేష్, ఇంద్రమ్మ అందరం విన్నారు. విన్న తర్వాత అందరికీ ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వర్క్ చేయడం మొదలెట్టి షూటింగ్ ప్రారంభం జరిగింది. సో సినిమా ఎక్స్ట్రానరీగా వచ్చింది. కొంచెం లేట్ అవ్వడం వల్ల గ్రాఫిక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో చిన్న సినిమా అని మన సినిమాకి లోపలికి వెళ్తే ఇది ఒక పెద్ద సినిమాలాగా అనిపిస్తాయి. ఆ రేంజ్కి గ్రాఫిక్స్ విక్టర్ అండ్ మహేష్ ఇద్దరం ఎక్స్ట్రాడినరీగా చేశారు. బీమ్స్ 2 పాటలు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నాకు బలంగా ఉన్న కెమెరామెన్ గుణశేఖర్ గారు, అతను 24 అవర్స్ నాతో కష్టపడి ప్రతి విషయం అతనితో నేను డిస్కస్ చేసి ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ నాకు ఇచ్చాడు. ఎడిటర్ చోటాకే ప్రసాద్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్, యంగ్ కుర్రాడు, ఎక్స్ట్రాడినరీగా ఎడిటింగ్ కూడా ఒక 3 అవర్స్ దాకా సినిమా వచ్చింది. అది 2 అవర్ 10 మినిట్స్లో షార్ప్గా, సో ఎక్కడేం కథ మిస్ అవ్వకుండా అద్భుతంగా కట్ చేసి ఇచ్చాడు. తర్వాత ఆ డైరెక్టర్ సాయిమణి, కాశ్యం ప్రసాద్, ఇలా వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్ అందరం చాలా బాగా వర్క్ చేశారు. సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నవంబర్ 3 సినిమా రిలీజ్. సో సినిమా పెద్ద హిట్ అవుతుంది. మీరందరూ
ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయించాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ 80s ఎండ్లోను 90s బిగినింగ్లోను దాదాపు ఒక 10 ఫిలిమ్స్ సరస్వతి ఫిలిమ్స్ నిర్మాణంలో నిర్మించడం జరిగింది. అప్పుడు చాలామంది మీకు తెలియకపోవచ్చు, వరుసగా 5 ఫిలిమ్స్ ఇన్నెరో హిట్స్ ఇచ్చిన సంస్థ సరస్వతి ఫిలిమ్స్. తర్వాత ఇండస్ట్రీలోని ప్రెషర్స్ నేను భరించలేక రియల్ ఎస్టేట్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగాన్వేష్ని హీరో చేయాలి అంటే వాడికి ఉన్న ఆ ప్యాషన్ని గమనించి, ఇండస్ట్రీ మీద తనకున్న ఇంట్రెస్ట్ని గమనించి, చిన్నప్పటి నుంచి వాడికి ఒకటే ఏకాగ్రత సినిమా హీరో కావాలని, స్టడీస్లో 10th ఇంటరు ఇంజనీరింగ్ అయిపోయినా కూడా అదే ఏకాగ్రతతో అదే ఇంట్రెస్ట్ అతనిలో సస్టైన్ అయింది. సో తర్వాత నేను మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చి, మీకు అందరికీ తెలుసు వినవయ్య రామయ్య అని ఫస్ట్ ఫిలిం తీసాం. తీస్తే నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సడన్గా రావడం వలన మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ లాగా ఫస్ట్ ఫిలిం లాగా చేయడం అయింది. ఎందుకంటే అప్పటి ఇండస్ట్రీ వేరు, ఇప్పటి ఇండస్ట్రీ వేరు, అప్పటి టెక్నాలజీ వేరు, ఇప్పటి టెక్నాలజీ వేరు, అప్పటి ఆడియన్స్ వేరు, ఇప్పటి ఆడియన్స్ వేరు, ఇప్పటి యూత్ వేరు. మేబీ సమ్వేర్ వీ మిస్డ్ ది పాయింట్. సో అనుకున్నంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా వినవయ్య రామయ్య ఆడకపోవడంతో ఈసారి వాడి కెరీర్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, ఎంతో సమయం తీసుకొని, చాలా కథలు విని, ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ని సినిమా ఫీల్డ్లోని ఎంతోమంది డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ కథలు విని కాదని వద్దని, అలాగా దాదాపు 1.5 సంవత్సరం కాలం ఈ సబ్జెక్ట్ సెలెక్షన్స్లోనే ఉన్నాము. వాళ్ళందరికీ ఇందుమూలంగా ఒకసారి సారీ చెప్తున్నాను. ఫైనల్గా పళని చెప్పిన వెంపల్లి రమేష్ రెడ్డి చెప్పిన ఒక పాయింట్ బేస్గా, సో ఒక దాదాపు 10 మంది రైటర్స్ పళని ఆధ్వర్యంలో ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. ఏదో డిఫరెంట్గా లేకపోతే ఇప్పుడు సినిమా చూడడం లేదు. రెగ్యులర్ ప్యాటర్ను, కమర్షియల్ ఫార్ములా బేస్డ్ సినిమాలు చూడడం లేదు. ఈవెన్ ఇట్ ఈస్ లవ్ ఫిలిమ్స్ అంతగా జనాలుని ఆకర్షించడం లేదని గమనించి, సో ఏదో కొత్త పాయింట్ కావాలి, ఏదో వెరైటీ కావాలి అని ఒక అద్భుతమైన పాయింట్, అద్భుతమైన కథను సెలెక్ట్ చేసుకున్నాము. అది నాకు తెలిసి ఏ సిల్వర్ స్క్రీన్లోనూ ఏ లాంగ్వేజ్లోనూ ఆ పాయింట్ అయితే రాలేదని నేను గంటపదంగా చెప్పగలను. సో అంత అద్భుతమైన పాయింట్ నాకు చాలా బాగా నచ్చి దాన్ని పర్ఫెక్ట్గా ట్రీట్మెంటు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, స్క్రిప్ట్ అంతా రెడీ చేసి తర్వాత ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో వండర్ఫుల్ చేస్తే తప్ప ఆడియన్స్ని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాము. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి, నాట్ ఓన్లీ స్క్రిప్ట్ అండ్ ఏదో ఒక వెరైటీ ఉంటే తప్ప కాదని చెప్పేసి అందులో వి వినాయక్ గారిని కన్సల్ట్ చేసి ఆయన అడ్వైజులన్నీ తీసుకొని ఒక గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే కొన్ని సన్నివేశాలని, కథకి అవసరమైన సన్నివేశాలని గ్రాఫిక్స్ ప్రధానంగా చిత్రీకరించాలనేసి నిర్ణయించబడి, అది ఎక్స్పెన్సివ్ అయినా సరే. సో ఒక్కొక్క సీక్వెన్సు ఆ సెట్స్ వేయడం కానీ, సో ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్సు రవివర్మ మాస్టర్ బాలీవుడ్ హాలీవుడ్ ఆయన తెప్పించి 5 కెమెరాలతో 1 వీక్గా షూట్ చేయడం జరిగింది. ఆ గ్రీన్ మ్యాట్స్ వర్క్స్ ఎంతో కష్టతరమైన, ఆడియన్స్ని కన్విన్స్ చేయాలంటే ఈ విధంగా చేయక తప్పదు అని అనిపించింది. దానివల్ల ఏం జరిగింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన డేట్కి మాకు గ్రాఫిక్స్ ఏ టైంలో వర్కౌట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది అన్న సరిగ్గా అవగాహన లేక కొంత సమయం లేట్ అయిపోయింది. అయినా ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే అసలు ఏమీ గుర్తు రావడం లేదు, మేము పడిన శ్రమ కానీ ఖర్చు కానీ అసలు ఏమి గుర్తు రావడం లేదు, అంత అద్భుతంగా వచ్చింది. సో తపస్ నాయక్ గారు AVMG సౌండ్ ఇంజనీరు, అతనే ది బెస్ట్ ఇంజనీర్ ఇన్ సౌత్ ఇండియా. పెద్ద పెద్ద ఫిలిమ్స్ అన్నీ మన్యంపుల్లితో సహా అన్నీ అక్కడే చేసి మన్యంపుల్లిలో ఆయన పరిచయం అయ్యి అక్కడ ఆయనతోనే చేయించడం జరిగింది. ఆయన ఏ సినిమాకి జనరల్గా అంత ఇంపాక్ట్, అంత ఇంప్రెస్ కారు. సో ఈ టోల్డ్ మీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం, దిస్ ఈజ్ గోయింగ్ టు సర్ప్రైజ్ ది ఆడియన్స్ అని చెప్పినప్పుడు నేను టోటల్గా కంప్లీట్గా సాటిస్ఫై అయ్యి సో ఫస్ట్ కాపీ రెడీ చేశాము. సో ఐఎమ్ టోటలీ హ్యాపీ అండ్ వీఆర్ టోటలీ రెడీ ఫర్ రిలీజ్ నవంబర్ 3rd. ఇప్పుడు ఇండస్ట్రీ
రీసెంట్ ఫిలిమ్స్ కొన్ని సరిగ్గా లేకపోవడం వలన ఎగ్జిబిటర్స్ మీకు అందరికీ తెలిసిందే టోటల్ మనీ అంతా బ్లాక్ అయిపోయి చాలా సంపులో ఉంది. సో ఏ ఎగ్జిబిటర్ అడ్వాన్స్లు ఇవ్వడం లేక కానీ ఇవన్నీ చాలా వీక్గా ఉన్నారు. అయినా నవంబర్ 3కి మేము ఫిక్స్ అయ్యాము. సో టోటల్గా వరల్డ్ వైడ్ నవంబర్ 3 తెలుగు రిలీజ్ అవుతోంది. తమిళ్ హిందీ కూడా మేబీ నవంబర్ 3 ఆర్ 10 ఇమీడియట్గా ఫాలో అవుతాయి. సో ఆల్ ది లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నాము. ఇందులో నాగాన్వేషు ఫస్ట్ ఫిలింలో సరిగ్గా లేక కొంచెం మూడ్లో ఉండి చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. చాలా అయితే ఫిజిక్ డెవలప్మెంట్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ డ్యాన్స్లో కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా రెడీ అయ్యాడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా యాక్ట్ చేశాడని నేను చెప్పడం కాదు, అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ తపస్ నాయక్. హీ హాస్ గాట్ బ్రైట్ ఫ్యూచర్. సో దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ అండ్ పాయింట్ ఫర్ మీ. అండ్ దెన్ హెబా పటేల్, షీఈస్ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఎంత గ్రేస్ ఉంటుందంటే ఫేస్లో, ఆ టైమింగు, అంటే అమ్మాయి కష్టపడి యాక్ట్ చేయదు, న్యాచురల్ పెర్ఫార్మరు. అలాగే ఆ సీన్స్, అంటే ఇంతవరకు మీరు ఒక టైప్ ఆఫ్ హెబా పటేల్ని చూసింటారు, ది ఫస్ట్ టైం యూఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ హెబా పటేల్ ఇన్ దిస్ ఫిలిమ్స్. అమ్మాయి స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఆ డైలాగ్ మోడ్యులేషన్ కానీ చాలా కష్టపెట్టాము. ఫైట్ సీక్వెన్సెస్, సో అవన్నీ రోప్స్ కట్టి అది ఆ స్కైలో ఏలాడు తీసి, అలాగే చాలాసేపు షార్ట్స్ అన్ని తీసినా, ఎంత చేసినా అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఏమైనా సరే నేను చేస్తాను, డూప్ వద్దు, డూప్ కట్టి ఇవన్నీ చాలా రిస్క్, పడిపోతే ఏమన్నా చచ్చిపోతుందన్న కూడా ఆ అమ్మాయి వినలేదన్నమాట, నేను చేస్తాను అనేసి అంత ఇంట్రెస్టింగ్గా యాక్ట్ చేసింది, పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఆల్ ది సీక్వెన్సెస్. థ్యాంక్ యూ హెబా. అండ్ పళని, ద మోస్ట్ పేషెంట్ పర్సన్, చాలా పేషెన్స్ ఉంది పళనికి. ఎందుకంటే 7 నెలలు 8 నెలలు ఎన్ని వర్షన్స్ రాసామో, ఎంతమంది రైటర్స్ వచ్చారో, ఎంతమంది ట్రీట్మెంట్, ఎంతమంది డైలాగ్స్, అయినా అదే పేషెంట్స్ మార్నింగ్ రావడము. వీమ్స్ గారు చెప్పినట్టు నవంబర్ 3 ఇస్ ద ఫైనల్ డేట్. ఇదే హాల్లో చూశానండి ఫస్ట్ నేను కాపీ రెడీ అయిన తర్వాత. అండ్ ఇదే హాల్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, మళ్ళీ ఇదే హాల్లో అనౌన్స్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 3 అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్ గారు, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిసిస్ట్, రైటర్స్, ఎవ్రీ వన్ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము మూవీ చూశాక. లాస్ట్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనందుకు ఈ మూవీ చాలా కష్టపడ్డాము. అండ్ ఇంట్లో కూడా మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. లాస్ట్ మూవీ మా అన్నే అడిగేవారు డాడీని, ఏదన్నా ఏరియా ఏమైనా అమ్ముడిపోయిందా డాడీ అని. ఈ మూవీ రివర్స్ అడుగుతున్నారు, ఒక ఏరియానే మనం ఉంచుకుందాం డాడీ, డబ్బులు వస్తాయి మూవీలో అని. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఫ్యామిలీ మొత్తము. సో హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ విల్ గో టు ది థియేటర్స్ ఆన్ నవంబర్ 3 అండ్ వాచ్ ద మూవీ. ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అండ్ హెబా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసింది మూవీలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇట్స్ బిన్ అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఎంటైర్ టీమ్. ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ ఫన్. A lot of new things I've tried in the film and I'm really excited about the release. Angel is releasing on November 3rd. Please do go watch it. Thank you. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.